పోలీసుల సాక్షిగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావుతో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్లోని కేవీఆర్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ రిసెప్షన్లో కాంగ్రెస్కు చెందిన డోలా రమేష్పై కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. తనపై జరిగిన దాడిపై కంప్లైంట్ చేసేందుకు వెళ్లిన పోలీస్ స్టేషన్కు డోలా రమేష్పై అక్కడ కూడా దాడికి పాల్పడ్డారు. స్టేషన్లో టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిలో రమేష్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో స్టేషన్లో విద్యుత్ లేదని చెప్తున్నారు పోలీసులు. దాంతో స్టేషన్లోని సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డు కాలేదంటున్నారు. మరోవైపు గాయపడ్డ రమేష్ వర్గీయుల్ని ఏసీపీ కార్యాలయంలో మరో వర్గాన్ని రిసెప్షన్ వద్ద ఉంచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. గతంలో తాము టీఆర్ఎస్లో పనిచేశామని ఆ పార్టీని వీడి కాంగ్రెస్లోకి చేరామన్న కక్షతో దాడి చేశారని వాపోతున్నారు బాధితులు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చారండి, మాకు తెలిసి మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము, నాడు కంప్లైంట్ ఇద్దామని చెప్పి లోపలికి కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటే మాకు మా మీద దాడి చేసి మొత్తం పోలీస్ స్టేషన్లో కొట్టారు. ఇదంతా పవర్ ఆఫ్ చేసి ఎవరు కొట్టారో మనకు తెలియదు. ఆ పవర్ ఆఫ్ ఉన్నప్పుడు ఎవరో తెలియదు మనకు. ప్రభాకర్ గౌడ్, మైనంపల్లి అనుచరులు వాళ్ళందరూ ఉన్నారంట, అటాక్ చేసి ఇలా కొట్టారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది ఎంతవరకు న్యాయమో మీకే తెలియాలి. ఇంకా పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి నేను ఎందుకు వచ్చాను, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ కూడా కొట్టడం జరుగుతుంది. కరెంట్ ఆఫ్ ఉన్నది, కరెంట్ ఆఫ్లో 70 మంది అంచర్లు వచ్చి కొట్టితే కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో లోపల రూమ్లో తీసుకుపోయి కూర్చోబెట్టారు. దాడి మైనంపల్లి హనుమంతరావు, ప్రభాకర్ గౌడ్, విష్ణు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ.